ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక అద్భుతమైన ఔషధ గుణాలున్న ఒక కాయ గురించి తెలుసుకుందాం. ఈ కాయ పేరు వినగానే అబ్బో ఇది మా అందరికీ తెలుసు అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ కాయ మన దైనందిక జీవితంలో ప్రతిరోజు అందరూ వాడుతూనే ఉంటాము, తింటూనే ఉంటాము. అయితే ప్రతిరోజు వాడటం లేదా తినటం తెలుసు, కానీ దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం చాలామందికి తెలియదు. అందుకనే ఈరోజు ఈ కాయ గురించి మనం చెప్పుకుందాం. ఈ కాయ అంటే ఇదేమి గొప్ప హిమాలయాల్లో దొరికే కాయ కాదు, ప్రతిరోజు మనకు అందరికీ అందుబాటులో ఉండే కాయే నిమ్మకాయ. నిమ్మకాయ లేదా నిమ్మ పండు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. దయచేసి వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు తెలియని విషయాలు కనీసం రెండు విషయాలన్నా సరే ఈ నిమ్మకాయలో భాగంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ నిమ్మకాయ వల్ల ఉపయోగాలు చెప్పిన దానికంటే, ఇక్కడ నేను చెప్పిన దానికంటే మీరు ఏ విధంగా వేరే విధంగా వాడుతూ ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు. రైట్, ఇక మనం అసలు విషయానికి వచ్చేద్దాం. సాంప్రదాయ లేదా ఆధునిక వైద్యంలో దివ్య ఔషధంగా ఉపయోగపడే ఈ నిమ్మకాయ గురించి మనం ఈరోజు చెప్పుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయ అనగానే మీ అందరికీ గుర్తు వస్తుంది, అబ్బో సి విటమిన్ ఉంటుంది అని చెప్పి. మరి సి విటమిన్ ఒక్కటేనా? కాదు, దీంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఇక సి విటమిన్ గురించి చెప్తే 100 గ్రాముల నిమ్మకాయని కనుక తీసుకుంటే మనం 53 మిల్లీగ్రాముల విటమిన్ సి దీంట్లో లభిస్తుంది. అంటే ఇది ఎంత గొప్ప పండు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నిమ్మ గురించి మొదటిసారిగా అరబ్ సాహిత్యం ద్వారా 10వ శతాబ్దంలో తెలిసిందని చెప్పవచ్చు అన్నమాట. అయితే భారతదేశంలో మొదటిగా నిమ్మ పంటను అస్సాంలో పండించినట్లుగా చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. అయితే నిమ్మ గురించి మన అందరికీ తెలుసు, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటి అంటే ఎలా తినాలో, జ్యూసులు చేసుకుని తాగుతాం లేదా పులిహార చేసుకుని తాగుతాం లేదా వంటల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తాము, పచ్చళ్ళు పట్టుకుంటాము. అయితే ఇన్ని రకాలుగా మనం తింటూ ఉన్నా కొంతమందికి మాత్రం నిమ్మకాయ అంటే నచ్చదు. అవునండి, నిమ్మకాయ నచ్చని వారు కూడా చాలామందే ఉంటారు. ఇది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కానీ నిజమే ఇది. అయితే నిమ్మలో చాలా రకాలు ఉన్నాయి. అయితే నాకు అందుబాటులో లేవు కాబట్టి అన్ని రకాలు నేను చూపించలేకపోతున్నాను. దీంట్లో ఉన్న రకాలు ఏంటంటే యురేకా అని, మేయిర్ అని, బుష్ లెమను, లిస్బాను అనే రకాలు చాలా ఉన్నాయి, లేదా ఆస్ట్రేలియన్ ఫింగర్ అని, కాఫిల్ అని, రకరకాలు ఉన్నాయి. ఈ నిమ్మకాయ రూపాల్లో కూడా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విధంగా ఉంటాయి. ఒకవేళ మనం అస్సాంలో కనుక చూస్తే అస్సాము, మేఘాలయాల్లో నిమ్మకాయలు బారుగా ఉంటాయి అన్నమాట. లేదా ఆస్ట్రేలియన్ ఫింగర్ లాంటివి అయితే చేతి వేళ్ల రూపంలో ఉంటాయి. అలాగే రంగుల్లో కూడా మనం చూసే అంటే కాయ మన దగ్గర దొరికేది కాయ పసుపు రంగులోను లేదా ఆకుపచ్చ రంగులో మనకి లభిస్తుంది. లోన గుజ్జు తెల్లగా ఉంటుంది, లేదా కొంచెం కమల రంగులో ఉండే నిమ్మకాయలు కూడా మనం చూస్తాం అన్నమాట. ఈ వీడియోలో మీరు చూస్తారు, ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పసుపు రంగులో కనిపించే అంటే ఆరెంజ్ రంగులో ఉండే నిమ్మకాయలు కూడా మనకి అందుబాటులో ఉంటూ ఉన్నాయి. అయితే మనకి అందుబాటులో లేని చాలా రకాల నిమ్మకాయలు ఉన్నాయి అన్నమాట. అవి గులాబీ రంగులో ఉంటాయి, ఎరుపు రంగులో ఉంటాయి, రకరకాల రంగుల్లో, నలుపు రంగులో ఉన్న నిమ్మకాయలు కూడా ఉన్నాయి. అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇన్ని రకాల గురించి చెప్పుకున్నాం. అసలు అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నిమ్మ ఎందుకు ఇంత ప్రత్యేకత, అసలు దీంట్లో ఏ పదార్థాలు ఉన్నాయి అనే విషయం మనం ముందుగా తెలుసుకుని ఆ తర్వాత నిమ్మకాయని ఒక పద్ధతి ప్రకారం వాడితే మనలోని ఆ అనారోగ్యాన్ని పోగొట్టి ఆరోగ్యవంతులుగా ఏ విధంగా చేస్తుంది అన్న విషయం కూడా మనం తెలుసుకుందాం. అయితే నిమ్మలో ఏమేమి ఉన్నాయంటే దీంట్లో విటమిన్ సి ఉందని మీ అందరికీ తెలుసు, కాబట్టి దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పను. దీంట్లో విటమిన్ సితో పాటు ఫ్రక్టోజ్ ఉంది, పొటాషియం ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, కాపర్ ఉంది, తర్వాత వచ్చేసి ఫైబర్ ఉంది, మినరల్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి, తర్వాత సిట్రిక్ యాసిడ్ ఉంది, తర్వాత హెస్పరిడిన్ అనే ప్రత్యేక పదార్థాలు, తర్వాత డయాసిన్ అనే ఒక ప్రత్యేక పదార్థం, ఎరియోసిటీ, తర్వాత డీ లిమోని అనే ప్రత్యేక పదార్థాలు ఈ నిమ్మలో ఉన్నాయన్నమాట. అయితే వీటితో పాటుగా B1 విటమిన్, B2, B6, ఫోలేటు, తర్వాత పాంటోథెనిక్ యాసిడ్ అనే ప్రత్యేక పదార్థాలు కూడా ఈ నిమ్మలో ఉన్నాయన్నమాట. అయితే నిమ్మకాయలలోనే ఔషధ గుణాలు కాదండి, నిమ్మ ఆకుల్లో కూడా
చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. మనకి ఎప్పుడైనా సరే మనసు బాధగా అనిపిస్తే లేదా ఫ్రెష్గా లేదనిపిస్తే, మనసు హాయిగా ఉండాలని మీరు కోరుకుంటే, వెంటనే మీకు అందుబాటులో ఉన్న ఒక నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి రెండు ఆకులు నలిపి వాసన చూడండి. మీ మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఒకవేళ ఆకులు దొరకకపోతే కనీసం ఒక నిమ్మకాయని తీసుకుని వాసన చూడండి. మీ మనసు హాయిగా అనిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కావాలంటే మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. నిమ్మ ఆకులు నుంచి తీసిన నూనెను శరీరం మీద రాయటం వల్ల అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అని పరిశోధనలు మనకు తెలియజేస్తున్నాయి. అసలు మరి నిమ్మ ఏ విధంగా పనిచేస్తుందండి అంటే నిమ్మలో ఏ పదార్థాలు ఉన్నాయో చెప్పుకున్నాం. ఇప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే, మీకు చెప్పినట్టు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ హైపర్టెన్సివ్గా పనిచేస్తుంది, యాంటీ స్పాస్మెడిక్గా పనిచేస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇంత అద్భుతమైన గుణాలు ఈ నిమ్మ ద్వారా మనకి లభిస్తాయి అన్నమాట. అయితే ఈ నిమ్మ కాయలు జ్యూస్ను మాత్రమే మనం వాడుతూ ఉంటాము. పైన ఉన్న తొక్కని చాలామంది మనలో వాడమన్నమాట. అంటే ప్రత్యేకంగా మన తెలుగు ప్రాంతాల వారైతే తొక్కని చాలా తక్కువ రూపంలో, అంటే ఆహార పదార్థంగా వాడరు, సౌందర్యం కోసం అయితే వాడుతూ ఉంటారు. అయితే మనం తినకపోయినా, మన దేశంలో తినకపోయినా, థాయిలాండ్ కానీ మెక్సికో లాంటి దేశాల్లో ఈ తొక్కని ఆహార పదార్థంలో భాగంగా చేసుకుని వాడుతూ ఉంటారన్నమాట. అంటే దీంట్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయని వారి నమ్మకమే కాదు నిజం కూడా. అయితే మరి ఈ నిమ్మకాయ ద్వారా, ఈ నిమ్మకాయని ఒక పద్ధతి ప్రకారం, అంటే కనీసం రోజుకి రెండు కాయలు తినటం వల్ల ఎలాంటి జబ్బుల నుంచి మనము బయటపడవచ్చు, లేదా మన ఆరోగ్యాన్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు, అనారోగ్యాన్ని ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అన్న విషయానికి వచ్చేద్దాం. అయితే మీ అందరికీ తెలుసు, మనం చిన్నప్పుడు క్లాసుల్లోనే చదువుకున్నాం అన్నమాట, ఈ నిమ్మకాయ వల్ల, అంటే ఒక స్కర్వీ అనే వ్యాధి సి విటమిన్ లోపం వల్ల వస్తుంది అని మన అందరికీ తెలుసు. అయితే ఈ స్కర్వీ వ్యాధిని పోగొట్టుకోవాలి అంటే తప్పనిసరిగా నిమ్మకాయను వాడాలి. ప్రాచీన కాలంలో సైనికుల మీద చేసిన ఒక పరిశోధన ద్వారా, అంటే స్కర్వీ వ్యాధితో చాలామంది సైనికులు సముద్రయానం చేసేవాళ్ళు, సముద్రంలో ప్రయాణించే వాళ్ళకి ఈ వ్యాధి రావటం వల్ల ఈ వ్యాధిని ఎలా పోగొట్టారు అంటే నిమ్మకాయ ద్వారా పోగొడుతుంది అని తెలుసుకుని నిమ్మకాయ వాడటం వల్ల, అంటే నిమ్మ రసాన్ని తీసుకోవటం వల్ల స్కర్వీ వ్యాధిని పోగొట్టడం జరిగిందనమాట. అంత ప్రాచీన కాలంలోనే ఈ నిమ్మ యొక్క గుణాన్ని కనుగొనటం జరిగింది. అయితే అసలు ఈ నిమ్మని రెగ్యులర్గా వాడటం వల్ల లభించే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గుండె ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తుంది, చర్మం ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది, చర్మం మీద ఉన్న మొటాలు కానీ మచ్చలు కానీ చాలా వరకు తగ్గుముఖం పడతాయి అన్నమాట. అదేవిధంగా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని పదార్థాలు, అంటే ఇందాక చెప్పాను కదా, ప్రత్యేక పదార్థాలు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి అన్నమాట. పచ్చకామెర్లు కూడా తగ్గేటట్లు చేసే గుణం ఈ నిమ్మకు ఉంది. అదేవిధంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ నిమ్మను క్రమబద్ధీకరంగా ఈ నిమ్మను వాడటం వల్ల తప్పనిసరిగా బరువు తగ్గుతారని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా తలలోని చుండ్రు, మచ్చలు, మొటిములు ఈ నిమ్మ ద్వారా పోగొట్టుకోవచ్చు. అదేవిధంగా మలబద్ధకాన్ని పోగొట్టుకోవచ్చు, జిడ్డు చర్మాన్ని పోగొడుతుంది ఈ నిమ్మ. అదేవిధంగా గొంతు పొట్టలో వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించే గుణం ఈ నిమ్మకు ఉందన్నమాట. నిమ్మరసంలో, అంటే నిమ్మరసం తీసుకోవటం వల్ల బ్లడ్లో గ్లూకోజు నిల్వలు ఏర్పడకుండా చేస్తుంది అని అనేక రకాల పరిశోధనలు తెలియజేసినాయి. అంటే డయాబెటిక్స్ కూడా ఈ నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట నిమ్మరసం. అయితే మరి ఇంకా ఇంతేనండి ఇవన్నీ మాకు తెలుసు అనుకోవచ్చు. అయితే శ్వాసకోశానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని తగ్గించే గుణం ఈ నిమ్మకు ఉంది. అది ఎలాగంటే స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ఈ నిమ్మ తగ్గిస్తుందన్నమాట. అదేవిధంగా తినే ఆహారంలోని ఐరన్ మన దేహానికి పట్టేరట్లు చేయగల గుణం ఈ నిమ్మలోని సి విటమిన్ బాగా పనిచేస్తుందన్నమాట. అంటే ఐరన్ని మన దేహానికి పట్టేరట్లు చేస్తుందన్నమాట ఈ నిమ్మకాయ. అదేవిధంగా నిమ్మని రెగ్యులర్గా వాడటం వల్ల, నిమ్మకాయలను రెగ్యులర్గా వాడటం వల్ల
కొలెస్ట్రాల్ కరిగించే గుణం ఉంది. ఎలా ఉంది అంటే దీంట్లో ఉన్న ప్రత్యేక పదార్థాలు హెస్పరడిన్, డయాస్మిన్ అనే పదార్థాలు ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అన్నమాట. ఇంత మంచి గుణాలు ఉన్నాయి, మరి ఇంతేనా అంటే కాదండి. కాలిన మచ్చల మీద నిమ్మరసం రాస్తే క్రమంగా ఆ మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఇందాక మీకు చెప్పాను, శరీరాన్ని ముడతలు పడకుండా చేస్తుంది, ముసలితనం తొందరగా రాకుండా చేస్తుంది అన్నమాట. అదేవిధంగా నిమ్మరసం నీళ్లు కలిపి నోటి ద్వారా పుక్కిలిస్తే మనకు నోటిలో ఉన్న దుర్వాసన పోతుంది, చిగుళ్ళు యొక్క పుళ్ళు గాయాలు తగ్గిపోతాయి, నోరు ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇన్ని లక్షణాలున్న నిమ్మను మనం వీలు కుదిరితే కనీసం 2 పళ్ళునైనా తినాలి. తింటే ఇంత ఆరోగ్యం మనకి లభిస్తుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు సి విటమిన్ని తీసుకోవాలి అని మనం సి విటమిన్ టాబ్లెట్లు తెచ్చుకుని వాడుతూ ఉన్నాం. ఆ సి విటమిన్ టాబ్లెట్లు బదులు కనీసం 2 నిమ్మకాయలను ఏదో ఒక రూపంలో మన దేహంలోకి వెళ్ళగలిగితే మంచి సి విటమిన్తో పాటు మీకు చెప్పిన విటమిన్స్, మినరల్స్, ఈ ప్రత్యేక రసాయన పదార్థాలన్నీ మనకి లభిస్తాయి అన్నమాట. అయితే ఇదంతా విన్న తర్వాత మళ్ళీ ఈ నిమ్మకాయ ఎలా వాడాలండి అనే సందేహం మీలో కొంతమందికి రావచ్చు. నిమ్మకాయని ప్రతిరోజు మనం వంటల్లో వాడుతూ ఉంటాం, జ్యూసులు తయారు చేసుకుంటాం, డ్రింక్స్ తయారు చేసుకుంటాం. అంతేకాకుండా కొంచెం గోరువెచ్చని వేడి నీళ్లు నిమ్మరసం కలిపి తీసుకోవటం వల్ల చక్కగా బరువు తగ్గుతారనమాట. అదేవిధంగా తేనె, గోరువెచ్చని నీరు, నిమ్మరసం కూడా కలిపి తీసుకోవచ్చు, లేదా సలాడ్స్లో నిమ్మకాయల్ని జ్యూస్ను వాడుకోవచ్చు, లేదా మామూలుగా మనకు అందరికీ అలవాటు అయినట్టు నిమ్మని రసంగా చేసుకుని జ్యూస్గా చేసుకుని కూడా తాగవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినట్టు కాకుండా ఇంకా నిమ్మకాయల్ని మీరైతే ఏ విధంగా వాడతారో ప్రత్యేకంగా, ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇలా కూడా నిమ్మని వాడవచ్చు అని మీకు తెలిస్తే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి.